నేడు తెలంగాణలో కొనసాగుతున్న నియంత పాలన జరుగుతున్న దోపిడీలో భాగమే ఆర్టీసీ ప్రైవేటీకరణ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పల్లె వంశీకృష్ణ గౌడ్ తెలంగాణ ఉద్యోగ మేధావి నిరుద్యోగ విద్యార్థులారా ఆలోచించండి ఆర్టీసీ కార్మికులకు అండగా నిళుతం దోపిడీ నుంచి ఆర్టీసీని రక్షించడం మన లక్ష్యమని వంశీకృష్ణ గౌడ్ అన్నారు నేరు అడ్డంగా ఉన్న దెవరు కార్మికులు కార్మిక సంఘాలు వీరిని అడ్డు తొలగిస్తే ఆర్టీసీని దోచుకోవచ్చు అనే కుట్రతోడు నేడు ఆయన వ్యవహరించడం జరుగుతుంది నిజంగా కూడా మనం గమనిస్తే ఆర్టీసీ కార్మికుడు ఆయనే జీవితం అంతా వెట్టి చాకిరీ చేసే పరిస్థితి ఉంటుంది రిటైర్మెంట్ అయితే కనీసం పించనుండే పరిస్థితి లేదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అనేక రకాల కష్టాలు పడుతుంటాడు అనేక మందితోటి పబ్లిక్ రిలేషన్ తోటి ఇబ్బందులు పడుతున్నాడు ఒకరోజు బస్సు ప్రయాణం చేస్తేనే ఎండాకాలంలో మనకి ఏ రకమైన పరిస్థితి ఉంటుంది వారి జీవితం అంతా వారు పండుగ పబ్బాలు ఎక్కుండా పండుగలందరూ మనం చేసుకుంటే వాళ్ళు పండుగలకు డ్యూటీలు చేసుకునే పరిస్థితి సెలవులు దొరకని పరిస్థితి ఆర్టీసీ కార్మికులది ఇక్కడ మనం గమనిస్తే లాభం నష్టం అనేది ఒక సంస్థగా చూసుకుంటే వ్యాపారం కాదు ఇది ఒక సేవా సంస్థగా మనం ఆర్టీసీని చూడాలి ఒక బస్టాండ్ కేంద్రంగా చుట్టుపక్కల ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పరిధిలో అనేక రకాల వ్యాపారాలు ఏర్పడతాయి వ్యాపారాల మీద పరోక్షంగా లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నాడు తెలంగాణ వ్యాప్తంగా అంతేకాకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా మార్గం ఉండాలి రవాణా మార్గం ద్వారానే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అది ఆర్టీసీ చేస్తుంది లాభ నష్టాలు మాత్రమే చూస్తే అసలు నీ ప్రభుత్వం వల్ల లాభం ఎంత నడుస్తుంది తెలంగాణకు నష్టం ఎంత అయిందని మనం గమనించాలి మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి నష్టపరిచినటువంటి నీకు పరిపాలించే హక్కు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నా ఒక విద్యా వ్యవస్థను చూసుకున్న ఒక విద్యార్థి మీద దాదాపు ఒక సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడితే ఎంతమంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ప్రయోజకులను చేస్తున్నామని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అనేక రకాల సంస్థలు పనిచేస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి ప్రభుత్వ రంగ కార్యాలయాలు పనిచేస్తున్నాయి దానికి పెట్టే ఖర్చు ఎంత అయ్యే లాభం ఎంత వచ్చే నష్టం ఎంత ఒకసారి లెక్కలే ఆర్టీసీ అనేది ప్రగతిరథ చక్రం ఆర్టీసీ అనే చక్రం తిరగకపోతే మన తెలంగాణలో ప్రగతి ఆగిపోతుంది ఒక సామాన్యునికి ఒక రవాణా మార్గమే కరువయ్యే పరిస్థితి ఉన్నది మెగా కృష్ణారెడ్డికో లేకపోతే జూ మైహో రామేశ్వరరావుకో లాభం చేయడానికి నేడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తా అంటున్నావు ఎలక్షన్లప్పుడు నీ కోసం ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయలకు బహుమానంగా ఈరోజు ఆర్టీసీని ఇవ్వాలనుకుంటున్నావు ఇప్పటికే జగన్ తోడు పోలవరం కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డికి ఇప్పించినట్టు ఆర్టీసీని కూడా మెగా కృష్ణారెడ్డికి అప్ప కుట్రలో భాగంగానే ఈరోజు సమ్మెను అణచివేయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ సమస్య కేవలం ఆర్టీసీ కార్మికులకే అనే పరిస్థితి ఉన్నది వాళ్ళ ఉద్యోగాలు పోతే కొత్త ఉద్యోగాలు మాకస్సే అనుకోవడం నిజంగా కూడా బాధాకరం మనం అందరం గమనించాలే పక్కిల్లు అంటుకుంటుందే మనకెందుకులే అనుకుంటే మన ఇల్లు కూడా అంటుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు మనవంతు సహకారం ఇవ్వాలని సందర్భం